ఇక్కడ వచ్చేసి నేనైతే ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను అనమాట. న్యాచురల్ ఆయిల్ అంటే ఆయిల్ పారాషూట్ దాంతో వేస్తానమాట, హెయిర్ గ్రోత్ అవ్వడానికి. అలాగే జుట్టు రాలుతుంది కదండి, హెయిర్ హెయిర్ ఫాల్ ఆఫ్ ఆపనికి, దాని గురించి అయితే నేను ఒక ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో మీకు ఇప్పుడు చూపిస్తానమాట. ఇక్కడ వచ్చేసి ఇవి నేను నిన్న తీసుకొచ్చానండి. ఇవి అసలు నిన్న చేద్దామనేసి అనుకున్నా, బట్ అవ్వలేదనమాట, కుదరలేదు. ఇంకా మందార పూలు అండి ఇవి, ఏ కలర్ అయినా పర్లేదండి. హైబ్రిడ్ కంటే మనం దేశవాళీ నార్మల్గా మనం అయితే మంచిగా ఉంటుంది హైబ్రిడ్ కంటే. ఇది నాకు ఇవి ఇవి దొరికాయి అన్నమాట, రెండు కలర్స్ దొరికాయి నాకు, రెడ్ కలర్ దొరికాయి అలాగే ఇవి దొరికాయి అన్నమాట, రెండు తీసుకొచ్చేసాను అనమాట. ఇవి ఒక నేను ఉన్నాయి కదా అనేసి ఒక ఆరు తీసుకుంటున్నాను. ఈ కింది కాడలు అయితే తీసేయాలండి. అలాగే లోపల ఇది ఉంది చూడండి, ఇది కూడా అవసరం లేదనమాట. లోపల ఇట్లా ఫ్లవర్ టైప్, ఇది కూడా అవసరం లేదు, ఇవి కూడా తీసేయండి. వీటికైతే చూడండి తీసేస్తున్నాను నేను, ఇవి ఒక ఆరు తీసుకుంటున్నాను. అలాగే రెడ్డి కూడా ఉన్నాయి కదా మన దగ్గర, ఏవైనా పర్లేదు, రెడ్ ఇవి కావాలనేసి ఏం లేదు. నాకు రెండు రకాలు దొరికాయి కాబట్టి ఇవి కూడా తీసుకుంటున్నాను అనమాట, ఇవి ఒక రెండు తీసుకుంటున్నాను. మిగతా ఏంటి మొగ్గలు ఉన్నాయండి, మొగ్గలు కూడా తెప్పుకొచ్చాను కానీ మొగ్గలు వాటర్లో వేస్తే అవైతే దేవుడికి యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు తీసుకున్నాను నేను. అలాగే వాటి ఆకులు కూడా అండి, చెట్టు ఆకులు కూడా తీసుకుంటున్నాను, మందారం ఆకులు. ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. ఇదిగోండి చాలానే ఉన్నాయి, ఒక 10-15 వెళ్తాయేమో ఆకులు. మనం వీటి క్వాంటిటీ బట్టి ఆయిల్ చేసుకోవడం అండి, కొంచెం కొన్ని దొరికితే కొంచెమే ఆయిల్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మనం క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసేసుకొని చేసుకోవడం అన్నమాట. నేను ఇలా అయితే చుంచుతున్నాను అనమాట వీటిని. పువ్వులు కూడా అలాగే చుంచండి, చిన్న చిన్నగా పీసెస్ చేయండి ఇట్లా కొంచెం. ఇంకా అలాగే నెక్స్ట్ ఏం కావాలి, మెంతులు కావాలి మనకు. మెంతులు ఒక స్పూన్ తీసుకుంటున్నాను, అందాదా నేను నార్మల్గా తీసేసుకుంటున్నాను ఒక స్పూను. అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ అండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి, కరివేపాకు కూడా నేను కొన్ని తీసుకున్నాను, ఒక 30 వరకు తీసుకున్నాను లీవ్స్. ఇవన్నీ వీటితోటి ఇప్పుడైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఆయిల్లో వేసేసి ఇప్పుడు మన హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే హెయిర్ గ్రోత్ అవ్వనీకి ఆయిల్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, అలాగే పొట్టిగా అయిపోతుంది హెయిర్ అయితే. అదే ఫాల్ అవడం వల్ల తగ్గిపోతుంది కదండి, కాలేజ్ డేస్లో అయితే చాలా ఉండేది అసలు నాకు. మొత్తం చెప్తాను, చేసుకుంటూ మాట్లాడుకుందాం, మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది, చేస్తూ మాట్లాడుకుందాం మనం. ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి, ఇవన్నీ మనకు ఆయిల్ కోసం కావాల్సినవి, ఆయిల్లో వేస్ట్ చేసుకోనికి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే నేను హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికైతే నేను ఒక ఆయిల్ అయితే చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 5-6 అయితే మందార పూలు తీసుకున్నాను, ఏ కలర్ అయినా పర్లేదండి. అలాగే వాటి ఆకులు అనమాట, మందారం చెట్టు ఆకులు, అలాగే కొన్ని కరివేపాకు అనమాట, కొన్ని కరివేపాకు లీవ్స్, అలాగే ఇవి చూడండి ఆవాలు ఒక స్పూను, అలాగే మెంతులు ఒక స్పూన్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాము. వచ్చేసైతే నేను ఆయిల్లో ఆయిల్ ఏది యూజ్ చేస్తున్నానంటే పారాషూట్ అండి, ఇది వచ్చేసి 175 grams అనమాట. ఇది ఏంటి కనిపిస్తుందా, 200 ml అదేంది, ఇది కాదండి ఇది అనుకుంటా, ఇది 175 ml, అలాగే 159.3 grams అనమాట. ఇది వచ్చేసి 80 rupees ఏమో పడిందండి. ఇది వచ్చేసి ఇంట్లో యూజ్ చేసేదనమాట నార్మల్ పారాషూట్ దీన్ని. ఇది కూడా కొంచెం తీసుకుందామనేసి ఇదైతే ఫుల్ పోసేస్తాను, ఇంట్లో కూడా సగం పోసేస్తాననేసి. ఇవైతే ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోనైతే ఈ ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కడాయి పెట్టేసి మంటను అయితే సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట, స్టవ్ అయితే ఆన్ చేసేసి. ఇక్కడ వచ్చేసి అయితే ఆయిల్ అయితే పోసేస్తున్నాను దీంట్లో. ఇష్టం అండి ఎంత అంటే వేసుకోవచ్చు, ఒక 3-4 months వరకు అయితే ఉంటుంది ఈ ఆయిల్ అయితే. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేసుకున్నాను, కాకపోతే ఇవన్నీ మెంతులు ఆవాలు వేయలేదన్నమాట నేను. మెంతులు ఆవాలు వేయకుండా కరివేపాకు వేసాను, మందారం ఆకులు వేసాను, మందార పూలతోటి వేసాను అనమాట. ఈసారి మాత్రం ఈ ఆవాలు మెంతులు హెయిర్కి చాలా మంచిదట ఈ మెంతులు ఆవాలు, అందుకే ఇక ఈసారి అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం, వేరే వాళ్ళు చెప్పడం ద్వారా నేను విని చేస్తున్నాను అనమాట. చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి, చేశాక నేను వాడాక తెలుస్తాను. మేము ఇంట్లో యూజ్ చేసే దాంట్లో సగం అయితే పోసేసుకున్నాను, ఇంకా ఇది వచ్చేసి నిన్న తీసుకొచ్చామన్నమాట, అది కూడా మొత్తం ఫుల్ అయితే పోసేసుకుంటున్నాను. ఇది మసలంగా మసలంగా కొంచెం మళ్ళీ ఆకులకు కూడా పట్టేస్తుంది కదండి, ఈ పువ్వులు వీటన్నిటిని వేసినాక కొంచెం అవుతుంది, ఇట్లా సగం అవుతుందో ఎంత అవుతుందో. ఇది మొత్తం బ్లాక్ అయ్యే వరకు ఉంచాలన్నమాట అవి, అవన్నీ ఆకులు ఫ్లవర్స్ అవన్నీ వేశాక. నాకైతే కా స్కూల్ డేస్లో అయితే 10th వరకు కాదు ఇంటర్ వరకు కూడా నా హెయిర్ అయితే నా దానికి త్రిబ్బులు ఉండేదన్నమాట, రెండు జడలు వేసుకునేదాన్ని 10th వరకు. ఎంత మంచి ఉండేదో హెయిర్, మళ్ళీ కాలేజ్ డేస్ వచ్చాక ఇక మనిష్టరాజం, అప్పుడేమో అమ్మలేదనమాట. స్కూల్ డేస్ వరకు అమ్మలేదనమాట, ఇప్పుడేమో మనిష్టం కదా, అందుకే మన ఇష్టం ఉన్నట్టు మనం హెయిర్కు ఆయిల్ పెట్టుకోకుంటే తీసుకుంటుంది అనేసి, హెయిర్కు ఆయిల్ పెట్టుకోకుండా స్టైల్గా హెయిర్ లీవ్ చేసేసి వేసుకోవడం, అలా వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట.
నేను అలాగే చేసేదాన్ని, అందుకే నా హెయిర్ అంతా పోయింది, చాలా ఉండే అసలు నాకైతే. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు కొంచెం వేడి అయ్యాక ఫస్ట్ వచ్చేసి మెంతులు ఆవాలు అయితే వేసేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే ఆవాలు అలాగే మెంతులు వేసేస్తున్నాను. అన్నీ ఒకసారి కూడా వేయచ్చు, ఫస్ట్ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు వీటి తర్వాత ఒక 2 మినిట్స్లో మళ్ళీ అవన్నీ వేసేస్తాను నేను. చూడండి మసులుతుంది, ఫాస్ట్గానే అయిపోయింది. సిమ్లోనే పెట్టండి, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి తొందరగా మాడిపోతుంది మళ్ళీ ఇందులో ఉన్న మనకు ఏమంటారు వాటిని. చూడండి మసులుతుంది కదా. నెక్స్ట్ మనం ఇవి కూడా వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా మసిలాక ఇది కూడా వేసేసుకుంటాం అన్నమాట. సిమ్లోనే పెట్టి చేసుకోండి, ఇలా ఇలా అప్పుడప్పుడు కలబెడతా ఉండండి. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నేను కొంచెం జాగ్రత్తగా వేసేయండి, పచ్చివి కదా ఆకులు కొంచెం బయటికి చిమ్ముతూ ఉంది. వేడి వేడి ఆయిల్ మీద పడింది అనుకోండి. ఆల్రెడీ నేను ఒకసారి అనుభవించాను అనమాట. ఒకసారి బోండా చేసుకుంటే మా అమ్మ దగ్గర కూర్చున్నాను అనమాట, నేను వెనక సైడ్ కూర్చున్నా, మా అమ్మ బోండా చేస్తుంటే మొత్తం చిమ్మి మీద పడింది అనమాట. నాకేమో కంటి పైన పడింది, మళ్ళీ అలాగే హ్యాండ్కి కూడా పైకి పడింది అనమాట. అది ఇంకా నచ్చ ఉంది నాకు, మా అమ్మకి ఇంకా ఎక్కువైంది అనమాట. దాని ముందు కూర్చునేసరికి ఘోరం అది. అప్పటి నుంచి నాకు కొంచెం భయం భయంగానే చేస్తూ ఉంటా. ఆడవాళ్ళకి తప్పదు కానీ ఒంటింట్లో కంపల్సరీ ఆయిల్తోటి పని, మనకు వంట చేయక తప్పదు. అబ్బాయిలం అయితే తప్పదు కానీ మన కమ్మలకి అయితే తప్పదు కాబట్టి అన్ని చేస్తూనే ఉంటాయి. వన్న అయితేనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి, చేతులు మస్తుగా ఉన్నాయి నాకు. మ్యారేజ్ అయితే కూడా చేతులు కూడా చేతుల మీద ఆయిల్ చాలాసార్లు పడింది అనమాట. ఏ నా అంతకుముందు అయితే నా హ్యాండ్స్ అయితే ఎంత స్మూత్గా మంచిగా ఉండేదనమాట. మొత్తం ఇప్పుడు చూడండి మొత్తం పగిలిపోయి అంతా వేళ్ళు అయితే ఘోరంగా తయారైనాయి అనమాట. పని చేసి 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 అట్లయిందనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, ఇవి అప్పుడప్పుడు ఇలా కలబెడతా ఉండండి, చిమ్ముతూ ఉండి సమస్య వస్తూ ఉన్నాయి అనమాట. కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇలాగో అది అవన్నీ టైం పడుతుంది కాబట్టి నేనైతే నిన్నైతే పోకడంతా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అంటుకుంటున్నాను అనమాట, నాకు వెంటిలేషన్ సరిగ్గా లేక కూడా మొత్తం ఇందులోనే ఉండడం వల్ల మొత్తం ఆవిరంతా వాటి మీద పట్టేసి గిన్నెల మీద బాక్స్ల మీద అది పట్టేసి మొత్తం ఇంకా జిడ్డు జిడ్డు అవుతున్నాయి. అలాగే వంట చేసేటప్పుడు కూడా మన చేతులతోటి ఎట్లా పడితే అట్లే పట్టుకుంటాం కదండి. పోపు డబ్బాతోటే ఫస్ట్ పని ఉంటుంది కదా మనకు. ఇప్పుడైతే నిన్న కడుక్కున్నానండి, నిన్న కడుక్కొని అయితే కొంచెం అక్కడక్కడ వాటర్ అనిపిస్తున్నాయి, అదైతే తీసేసి ఇప్పుడు మొత్తం తుడిచేసాను అనమాట. టిష్యూ పేపర్తో తుడిచేసి చూడండి అయితే ఇందులో పెట్టేసి వీటిలో ఏమేమి పోయాలో అవి పోసేద్దాం. ఇవి వచ్చేసేమో నేను మొన్న క్లీన్ చేసుకున్నానండి. నేనైతే ఎప్పుడు అయిపోతే అప్పుడు తీసి క్లీన్ చేసేసి మళ్ళీ అందులో పోసేస్తానన్నమాట. ఈ పసుపు ఏందోనండి, ఎంత చేసినా కూడా మళ్ళీ పురుగులు వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ 3 ఆల్రెడీ మొన్న క్లీన్ చేసినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి దేని రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేస్తాము అనేసి అవి పోసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పసుపు అలాగే మెంతులు అలాగే ఆవాలు ఉన్నాయి కదా, ఇందులో పల్లీలు కూడా వేసేస్తున్నాను. పోపులోకి పల్లీలు కూడా వేస్తాము, కొన్నిటికి ఇందులోనే వేసేసుకుంటాను. ఈ గాజు నుంచి తీయాలంటే కొంచెం జాగ్రత్త కదా, మళ్ళీ ఈ చేతులతో పడితే ఆ చేతులతో ఫస్ట్ ఫస్ట్గా అంటే అవ్వదు కదా, అందుకే ఇంకా దీంట్లో పోసేసుకుంటాను అనమాట. అలాగే ఇది కూడా శనగపప్పు కూడా మేము పోపులలో బాగా వేసుకుంటామండి. శనగపప్పు పల్లీలు బాగా తింటామన్నమాట. ఇది కూడా ఇందులో పోసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట, జీలకర్ర కూడా ఒక దాంట్లో పోసేసుకుంటున్నాను. ఇది తీసుకొని పోపుల డబ్బా 4 ఇయర్స్ మా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన పోపుల డబ్బా అన్నమాట. ఇది ఎంత స్ట్రాంగ్ ఉందో కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదండి ఇదైతే, ఎందుకంటే స్ట్రాంగ్ మంచిగా తీసుకొచ్చారనమాట. మా బనాన్ అన్నది అప్పుడు డెలివరీ అయ్యాక మాకు అంటే నాకు కొంచెం కష్టమైతే చిన్న పాపను పనామని పెట్టుకున్నాను అనమాట. పనామ ఏమన్నది అంటే మీ ఊళ్ళో మంచిగానే బందోబస్తు పెట్టారు కదా అన్ని బోళ్ళు అనేసి అన్నది అనమాట. తోమేటప్పుడు అర్థమైపోతాయి కదా వాళ్ళకి కూడా. ఇక్కడ వచ్చేసి ఒక మినప్పప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను పల్లె చట్నీ చేసినప్పుడు మినప్పప్పు శనగపప్పు వేస్తాను, మినప్పప్పు కూడా వేస్తున్నాను అనమాట. మంచిగా ఉంటుంది, కరకర అంటుంది అనమాట తినేటప్పుడు, మంచిగా తగులుతూ ఉంటే పంటికి. అదనమాట చెప్తుంటుంది మసొస్తుంది, ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను కదా అందుకే. ఇక్కడ వచ్చేసి చూడండి నా ఆయిల్ వచ్చేసి దాదాపు దగ్గర పడింది అనమాట. లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నాను బట్ తొందరగానే అవుతుంది అనమాట. చాలా ఆల్మోస్ట్గా చూడండి నల్లగా అయిపోయాయి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తీసేద్దాం అనమాట దీన్ని. నా పోపుల డబ్బా కూడా రెడీ అయిపోయిందండి. ఎప్పుడు పోపుల డబ్బా నిండుగా ఉండాలి అనేసి అంటారు, నిండుగా ఉంటే మా ఆయన చేస్తాడనమాట. అప్పుడప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట, అందుకే కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కొంచెం కొన్ని కొన్ని అయితే వెల్తీగానే పెట్టేసుకుంటున్నాను. నిండుగా ఉండాలి అనేసి అంటారు కదా, నిండుగా ఉంటే మళ్ళీ మొత్తం మిక్స్ అయితే నాకు తలనొప్పి అనమాట. అవి పడేయడం తప్ప ఏం చేసేయడానికి వీలుండదు అనమాట ఇదండి. అలాగే ఇందులో నేను వచ్చేసి ఒక 10 రూపీస్ అలాగే ఒక 2 రూపీస్ అలా పెట్టేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి పెడుతున్నాను, ఎందుకో పోపుల డబ్బాలో మనీ ఉండాలట, దేనికో తెలియదు మరి, పైసలు పెరుగుతాయో తెలియదు మనకి, ఎందుకో తెలియదు, కంపల్సరీ ఉండాలనేసి అంటారు. ఎవరు పోపుల డబ్బాలు చూసినా డబ్బులు అయితే ఆడవాళ్ళు దాచుకునేది కూడా పోపుల డబ్బాలనే కదండి. సీక్రెట్ ప్లేస్ వచ్చేసి పోపుల డబ్బా లేదంటే చక్కెర డబ్బా అలాంటి వాటిల్లోనే దాచుకుంటారు కదా.
నేనే దాచుకోనండి, అట్లేం దాచుకోడు, మా ఆయనకు తెలిసేటట్టే దాచుకుంటా, నేనేది చెప్పకుండా చేయను కాబట్టి. ఇదండి నా పోపుల డబ్బా, అయితే ఇదండి చూసారు కదా నా పోపుల డబ్బా, టూర్ కూడా చూపించేసాను మీకు. కామెడీగా మాట్లాడుతున్నానా నేను, ఇవాళ కొంచెం హుషారుగా ఉన్నానమాట. ఇంకా మా వాళ్ళు ఇద్దరు పడుకున్నారు అనమాట, మా పాప మా ఆయన పడుకున్నారు కాబట్టి నేను కొంచెం ఫ్రీ పడ్డా అనమాట. ఇప్పుడు వాళ్ళు లేచే వరకు నా ఇష్టారాజ్యం అనమాట. ఇప్పుడు వాళ్ళు లేచారంటే వాళ్ళతోటి సరిపోతుంది ఇంకా నాకు. ఇదైతే చూడండి గలగలంటుంది, విడిసారా సౌండ్ వస్తుంది కదా, దగ్గర పడింది ఆయిల్, అయినట్టే ఇంకా తీసేద్దామా, 2 మినిట్స్ ఉంచుదాము. ఇంక ఇవన్నీ లోపల పెట్టేస్తాను. అయ్యో దీది ఇట్లాంటి డబ్బా, ఒకసారి నేను డోరు ఎందుకో తీసానండి, డోరు ఇంటి ముందు డోరు ఉట్టుగా తీసేసి ఇలా లోపలికి వచ్చాను, మరి తెలియదు గుర్తులేదు నాకంతా. లేదు మర్చిపోయాను నేను. నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో ఏం చేశాను, నేను పూజ చేసుకుంటున్నాను ఆ రూమ్లో. ఇప్పుడు వచ్చేసి మా ఆయన వచ్చేసి లేచాడు అప్పుడే టిఫిన్ చేయండి కానీ బయటకు వెళ్ళాడు, ఉట్టిగా డోర్ దగ్గరికి వేసి వెళ్ళాడు. అది సరిగ్గా ఉండదన్నమాట, డోర్ నెట్ డోర్ వేసేసి వెళ్ళాడు అనమాట. ఉట్టిగా దగ్గరికి కాలికి వచ్చేసి ఆ కోతి వచ్చేసింది, నాకు అసలు తెలవలేదు. సౌండ్ చేస్తుంటే నేను అసలు ఏదో అనుకున్నాను, ఇక్కడికి అది ఇక్కడ హాల్లోకి వచ్చి మెల్లగా అక్కడ కూర్చుందన్నమాట. వాము అరిచేసరికి వెళ్ళిపోయింది, ఆ డబ్బా పట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. గాజులు కదండి పగిలిపోయింది మొత్తం. ఇలాంటివి నాకు ఇంకా 2 ఎక్కడో పోయాయి, అదే అర్థమైతే లేదు. మొత్తం నేను 10 తీసుకున్నాను, ఇవి వచ్చేసి ఇప్పుడు 8 ఉన్నాయి, పైన 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకొకటి ఒక్కటైతే పగిలింది, ఇంకొకటి ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు నాకు. మా ఆయన ఎక్కడ పడేసిండా లేదంటే ఏం చేసిందో ఏం అర్థమవుతుంది అనమాట నాకు. చూడండి ఆయిల్ కొంచెం ఏం లేదు, సైలెంట్ అయిపోయింది ఆయిల్. ఎందుకో గాజి అనేసి ఆత్రపడి మంచిగా ఉంటుంది అనేసి తీసుకొచ్చుకున్నా కానీ కొంచెం కేర్ఫుల్గానే యూజ్ చేయాల్సి వస్తుంది. తడి చేతులతో ముట్టుకుంటే మాత్రం జారిపోతున్నాయి అనమాట. అంతకుముందు మా మమ్మీ వచ్చినప్పుడు అయితే ఇంటికి వస్తే మాత్రం ఈ గాజీ ఉండేసరికి ఆ చేతులు ఎట్లా జారుతుందో అని భయం అయితే ఉంది అనేసి అనేది అనమాట. అంతకుముందు ప్లాస్టిక్ యూజ్ చేశాను, ఎందుకనేసి ఇప్పుడు ప్లాస్టిక్ అన్నా లేదంటే స్టీల్ యూజ్ చేద్దామనేసి అనుకొని ఫిక్స్ అయ్యి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇటు వచ్చేసి స్టీల్ ఉంటాయి, అటు వచ్చేసి ఇవి ఉంటాయి అనమాట. కిచెన్ టూర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను, అవట్లేదా లేకుంటే చేశానా గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చేస్తాను చూద్దురు కానీ. మొత్తం హోమ్ టూర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను, చేస్తాను అన్నీ చేస్తాను. ఇల్లు షిఫ్ట్ అయ్యాం అనేసి అనుకుంటున్నామండి, షిఫ్ట్ అయ్యేలోపు చేస్తా హోమ్ టూర్ చేస్తా మొత్తం చేస్తా. ఓకేనా, హోమ్ టూర్ చేయాలంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదండి. చూస్తాను ఆ మూడు అప్పుడు ఎట్లుంటుందో ఏమో చూద్దాం, మూడుని బట్టి చేయకున్నా చూపించిన అభ్యంతరం లేదు, చేసి చూపించిన అభ్యంతరం లేదు. ఇదన్నమాట ఇది కిచెన్ ఎందుకు ఇంత డర్టీగా ఉంది అనేసి అంటే నా స్టవ్ వంట చేశాను కదండి, లంచ్ ప్రిపేర్ చేసేసరికి ఇట్లా అయిందనమాట నాది. ఎలాగో ఆయిల్ చేస్తాను కదా చిమ్మతే మళ్ళీ పడుతుంది కదా అనేసి నేను క్లీన్ చేయలేనమాట. నేను ఎప్పుడైనా అంతే ఈవినింగే చేసేసుకుంటున్నాను, మళ్ళీ నైట్ అంత పనంత అయిపోయాక ఈవినింగ్ చేసేసుకుంటున్నారు. ఎవరైనా వచ్చారు అనుకోండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను, ఎవరు లేరనుకోండి నేనే ఉన్నాను అనుకోండి ఇట్లనే ఉంచేస్తానమాట. అదనమాట నైట్ చేసేసుకుందాం దాని క్లీన్. ఇప్పుడైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి, ఇదైతే నేనైతే ఉడగట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్. ఏట్లు కొడగట్టుకోవాలి అనేసి చూస్తూ ఉన్నాను, చల్లారాక ఉడగట్టుకుందాం. ఎందుకంటే నేను ప్లాస్టిక్ది గాజీ అయితే అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లోకి ఉడగట్టుకోవాలి కాబట్టి ఇదైతే వేడిగా ఉన్నప్పుడు ఉడగట్టుకుంటే మాత్రం దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా ఉంచుదాం, చల్లారాక దీని పని చూద్దాము. ఇదండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, ఈజీ ప్రాసెస్, ఈజీగా ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మీరు ట్రై చేయండి ఒకసారి, మంచిదే ఇది. మందార పూలు మందార ఆకులు అంతకుముందు మనకు చిన్నప్పుడు ఏమంటారు కరెక్ట్ అదేంటే ఏమో కుంకుడుకాయలును మందార ఆకులు ఎచ్చబెట్టి వాటర్లో అవే తలకు పోసుకునేది అప్పుడు. షాంపూలు ఎక్కడేయండి అప్పుడు, షాంపూలతో వేయకపోయేది మా అమ్మ కూడా. కుంకుడుకాయలు షాంపూ కుంకుడుకాయలు అలాగే మందార ఆకులతో చేసి పోసేదన్నమాట, అప్పుడు మంచిగా ఉంది హెయిర్. ఇప్పుడు ఉట్టి ఆయిలేనా ఏం పడుతున్నాం మనం, ఇట్లా తయారు చేస్తున్నామా ఇప్పుడు. అంతకుముందు ఒకసారి నేను తయారు చేసా, కొన్ని రోజులు మంచిగా అనిపించింది నాకు హెయిర్. ఇది మొత్తం బంద్ చేసిన అనమాట ఆయిల్, ఎందుకు ఇంత ప్రాసెస్ అనుకున్నాను. ఈ బద్ధకం అయిపోతుందండి ఇంట్లో పని, అది ఇది చేసుకోవాలనేసి అంటే ఏదో ఒకటి పోనీ అనేసి అని అట్లా అనిపించింది. మళ్ళీ ఎందుకో హెయిర్ మీద కేర్ తీసుకోవాలనేసి అనిపిస్తుంది, అందుకే ఏదైతే ఆయిల్ అయితే ట్రై చేశాను, చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏందనేసి. నేను వాడాక చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. ఇదండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చల్లారాక మనం చూసుకున్నాండి, ప్రభుక చల్లారాక చల్లారాక ఎన్నిసార్లు చెప్తామమ్మా అనేసి అనుకోవచ్చు మీరు. ఓకే ఇప్పుడైతే ఉండేద్దాం ఇలాగా. ఇక్కడ వచ్చేసి అయితే ఆయిల్ అయితే చల్లారిపోయిందండి, ఇగో ఈ బాక్స్లో అయితే వడగట్టేసుకుంటున్నాను. జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది, చిన్నదే ఉందన్నమాట జాలిది నా దగ్గర. ఓకే ఇక ఇంకా అయితే అది నేను మెల్లగా తీస్తాను అనమాట చూపిద్దామనేసి ఇది.
చూడండి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం అయితే ఆకులకు ఆ మందార ఆకులకు అయితే కొంచెం అయితే పట్టేసింది అనమాట. మనం హెయిర్కు పెట్టేసుకుంటాం, ఆనిపప్పలు వేసాక నేను తనకి పెట్టేసుకుంటాం దాన్ని. చూడండి కొంచెమే ఆయిల్ అయిందనమాట, చూసారు కదా. ఇదండి ఈ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.